ఈ రజకుడు అనేటువంటి వాడు కేవలం కారణం మాత్రమే కానీ ఆ దత్తాత్రేయ భగవానులు కలియుగంలో మరల ఇంకొక రూపంలో అవతరించటానికి వారు వేదికను సిద్ధం చేసుకున్నారు అనేటువంటి మాట ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నది ఓ రజగా నీవు మ్లేచ్ఛ జన్మ పొందు అనగానే స్వామి ఇప్పుడు నేను వృద్ధున్నైపోయాను రాబోయే జన్మలోనే నేను అనుభవిస్తాను వెంటనే వాడు తన యొక్క ప్రాణాలు కోల్పోతాడు వైఢూర్య నగరంలో మ్లేచ్చకులంలో జన్మిస్తాడు ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది కానీ ఈ కథ మనకు మరల చివరి అధ్యాయాల్లో వస్తుంది మీరు గురుచరిత్ర పారాయణం చూస్తే తెలుస్తుంది కావున భక్తవత్సలుడైనటువంటి శ్రీవల్లభులు ఆ కురుపురంలో చాలా కాలం ఉండి భూలోకంలో అదృశ్యులై ఇంకొక అవతారాన్ని ధరించటానికి సంకల్పం చేశారు ఎప్పుడు ద్వాదశ్యాం అశ్వినే కృష్ణే హసరే భగవాను ప్రభు కృష్ణ ద్వాదశి హస్తానక్షత్రంలో దానినే గురుద్వాదశి అని పిలుస్తారు ఆ గురుద్వాదశి రోజున నదిలో వారు కురుపురంలో అంతర్ధానమైపోయారు కానీ ఇప్పటికీ రూపంలో కురుపురంలో శ్రీవల్లభులు ఉంటారు